అందరికీ నమస్కారం గత 3 రోజులుగా పత్రికల ద్వారా శ్రీ అశోక గజపతి రాజు గారి విషయమే వస్తున్నారు విమర్శల విషయంలో చాలా మందితో పాటు నాకు కూడా వ్యక్తిగతంగా బాధ కలిగి ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలనే అవకాశాన్ని తీసుకుంటున్నాను మా నాన్నగారికి पीवीजी राजुगारी आनंद गजपति राजुगारी अशोक गजपति राजुगारी चलाकाल सन्नीत संबंध आधा ना अशोक गजपति परिचय अलागे अशोक गजपति राजुगारी तो राजकीय का चला सन्नीत मेल अवकाश दन्याय का कहींसम पाप भीति अभी लेकिन मानसा संस्थ నుంచి వారిని తొలగడం అదే విధంగా వంశపారంపర్య ధర్మకర్తల చేరణ పదవి నుంచి కూడా అశోక గజపతి గారిని తొలగించడంపై వారు న్యాయపరంగా వెళ్లి సాధించుకున్న దాని విషయం మీద ఇప్పుడు ఇంకా ఉన్నత కోర్టుకు వెళ్తాం అశోక గజపతి గారికి ఇది చేస్తాం అది చేస్తాం అని అన్నడం నాకు చాలా బాధ కలిగింది నాలాగా ఎంతో మందికి బాధ కలిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విద్యా వ్యాప్యంలోని పీబీజీ రాజుగారు చూపిన చొరవ మట్టుగా అది ఎప్పటికీ తరతరాలుగా గుర్తుండిపోతుంది లక్షలాది కోట్ల విలువ చేసే భూములను ఇచ్చారు అదే విధంగా సిమాచల దేవస్థానానికి ఇవ్వడం జరిగింది అటువంటి వారి గురించి ఈ విధంగా మాట్లాడడం అంతే కాకుండా వారు చేసిన అన్నిటికంటే అనేక కార్యక్రమాలలో వాళ్ళు ప్రతిష్టకు చిహ్నంగా ఉండే వారి కోటను కూడా విద్యతిక విషయంపై ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాలి ఇక అశోక గజపతి గారు వ్యక్తిత్వాన్ని చూసుకుంటే ఆయన రాజుల వంశానికి చెంది అదే విధంగా రాజ్యంగా కూడా ఉంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మంత్రిగా ఉంటి కూడా అత్యంత సామాన్యుడిగా ఆయన అందరితో మెలిగే పద్ధతిని అందరూ చెప్పుకుంటారు ఇప్పటికీ నేను కూడా ఆ జిల్లా ఇన్చార్జిగా పార్టీ తరఫున ఉన్నప్పుడు వారి వ్యక్తిత్వాన్ని మరింతగా దగ్గరగా ఉండి తెలుసుకునే అవకాశం కలిగింది పక్షం చెప్పాలి నేను ఒకానొక సందర్భంగా నా నివాసవర్గానికి సంబంధించిన ఒక విద్యార్థి విషయంలో వారి విద్యాసలోని ఒక సీటు గురించి నేను వారిని అభ్యర్థించగా ఆయన చాలా పొలైట్గా శివాజీ దానికి ఒక సంస్థ ఉన్నది మానస సంస్థ అది ఆ అడ్మిషన్స్ అన్ని చూసుకుంటారు తప్ప అందులోని నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఎప్పుడు కేకిం చేసుకునేది ఉండదు అదొక క్రమ పద్ధతిలో నడుస్తున్నట్టు సంస్థాన్ని చెప్పిన విషయం నాకు ఇప్పటికే గుర్తుంది ఈయన అనేక మందికి కూడా ఎదురయ్యింది ఆ విధంగా ఉన్నత ప్రమాణాలు అటు వ్యక్తిగతంగా అంతకు మించి రాజకీయంగా కూడా నిలబెట్టిన అశోక గజపతి రాజుగారిపై ఈ విధంగా అత్యంత విచారకరమైన విమర్శలు చేయడం మాట బాధ కలిగిస్తా ఉన్నది మరి ఆ విమర్శలు చేసేవారికి భగవంతుడే ఒక జ్ఞానోదయం కల్పించాలని చెప్పి అశోక గజపతి రాజుగారు ఏ విధంగా కోరుకున్నారో నేను కూడా అదే విధంగా భగవంతుడిని కోరుకుంటున్నాను